హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్. మనం ఈ వీడియోలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, అలానే ఉగాది ఎందుకు జరుపుకుంటాము, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి, అలానే ఈ సంవత్సరం పేరేంటి అనేవి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుషు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు, ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి తొలి తెలుగు పండుగ. ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పర్వదినానికి. ముందుగా ఈ ఉగాది విశిష్టత తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్ష పాడ్యం రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సంవత్సరంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాదికి ఇంకొక అర్థం కూడా ఉంది. యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది ఉగాది అనే పేర్లతో మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత తెలుసుకుందాము. ఉగాది రోజున ముఖ్యంగా చేసుకునేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలకు చెప్పే భావం ఈ పచ్చడిలో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను కలిగిస్తుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళని ఎదుర్కోవాలని సంకేతంగా ఈ ఉగాది పచ్చడిని, షడ్రుచుల మిళితమైన ఈ పచ్చడిని ఈరోజు భగవంతుడికి ప్రసాదంగా నివేదన చేసి ఈ ప్రసాదాన్నే మనం స్వీకరిస్తాము. ఉగాది రోజున ఉగాది పచ్చడికే కాదండి, పంచాంగ శ్రవణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2వ తారీఖు శనివారం వచ్చిందండి. ఈ సంవత్సర నామం శ్రీ శుభకృత నామ సంవత్సరం. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.